ఫ్రెండ్స్, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ అనేది మనం కనుక ఈరోజు పరిశీలించినట్టయితే శ్రద్ధగా వినండి. కెప్టెన్ అయ్యింది ఇన్నయ్య అనే, కానీ ఆఖరిలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటనేది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రింగ్ మొత్తం ఉంటుంది, రింగ్ బయట జనాలు నుంచోవాలి, అంటే కెప్టెన్సీ పోటీదారు నుంచోవాలి, అందరూ కెప్టెన్సీ పోటీదారులే. లోపల ఒక బాల్ పెట్టాడు, ఎప్పుడైతే బజర్ మోగుతుందో ఆ బాల్ని వాళ్ళ చేతిలో పట్టుకోవాలి. ఆఖరి ఎండ్ బజర్ మోగే వరకు వాళ్ళ చేతిలో ఉంటే, అంటే ఎవరి చేతిలో అయితే ఎండ్ బజర్ మోగినప్పుడు ఉంటుందో వాళ్ళు మిగతా కెప్టెన్సీ పోటీదారుల నుంచి ఒక కెప్టెన్సీ పోటీదారుని తీసేయాలి. అలాగా రౌండ్ తర్వాత రౌండ్ చివర బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే కెప్టెన్ అనమాట. సో అలా జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ బాల్ని పట్టుకుని అటు లాగడం ఇటు లాగడం, డబ్బుల అట్లు గొడవలు మనకి ఇంకా తెలిసిందే కదా ఇదంతా. సో మొత్తానికైతే మాత్రం ఎవరి చేతికి వెళ్ళినప్పటికీ కూడా అందరూ కలిసి ఆఖరిలో రోహిత్ అలాగే ఇన్నయాలిద్దరిని కూడా అక్కడ రేస్లో ఉంచుతారు. ఎందుకనంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కెప్టెన్ అవ్వలేదని. ఆఖరిలో ఏమవుతుందంటే ఇన్నయ్య తీసేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది, ఈయన కెప్టెన్ అయిపోతుంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, బిగ్ బాస్ అంతటా బిగ్ బాసే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే, ఈ కెప్టెన్సీ టాస్క్లో ఎవరైతే గెలిచి కెప్టెన్ అవుతారో వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. అంటే ఫినాలే వీక్కి ముందు వారం వరకు ఉంటారనమాట వాళ్ళు, టాప్ 6 ఆల్మోస్ట్. ఓకే, అది మరి ఇంకెవరో కాదండి ఇన్నయ్యనే. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సాధారణంగా సెమీఫైనల్ వీక్ అనేది ఉండదు బిగ్ బాస్లో, టికెట్ టు ఫినాలే ఉంటుంది, లేకపోతే అంతకు మునుపు లేకపోతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఫస్ట్ టైం సెమీఫైనల్ వీక్ పెట్టాడు, అది కూడా ఫినాలే వీక్కి ఒక వారం ముందు వరకు ఉంటారు. అంటే ఇంకొక వారం 2 వీక్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, అంటే ఈ వారం ఆల్రెడీ సేవ్ అయిపోయింది అనుకోండి ఇన్నయ్య, నెక్స్ట్ వీక్ ఎప్పుడు పడుతుంది అంటే ఇంకొక 13th వీక్ ఉంటుంది, నెక్స్ట్ 14th వీక్, అలాగ ఆ 2 వీక్స్ ఉంటుంది అనమాట, 2 వీక్స్ బెనిఫిట్ ఉంటుంది దానికి. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇన్నయ్య ఆడుతున్నప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటే వాళ్ళు ఇంకొక ఇద్దరిని తీసేయాలి. అయితే ఇక్కడ రోహిత్ మాత్రము తను సేఫ్ అవుతే తను ఉంటాడు, లేకపోతే ఎలిమినేట్ అవుతాడు. అది జరిగింది.